कांग्रेस पार्टी మొదటి జాబితాను విడుదల చేసింది. సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోట నీలిమ గారు ఇక ఫస్ట్ లిస్ట్ లో పేరున్నారు. ఒకసారి కోట నీలిమ గారు ప్రస్తమంతో పడ్డారు మాట్లాడదాం. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? టికెట్ వచ్చింది, ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలా బరిలోకి దిగబోతున్నారు? ఫస్ట్ అధిష్టానానికి నా థాంక్స్. ఏఐసీసీ లీడర్స్ అండ్ పిసిసి లీడర్స్ అందరికీ, సోనియమ్మ గారికి, ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గారి గారికి, వేణుగోపాల్ గారికి, అలాగే మన సీనియర్ లీడర్స్ మాణిక్రావు థాకరే గారికి, రేవంత్ అన్న గారికి, బట్టి గారికి, ఉత్తమ్ గారికి, అందరికీ నా థ్యాంక్స్. నా మీద ట్రస్ట్ చేసినందుకు, సనత్ నగర్ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి క్యాండిడేట్ చేసినందుకు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అవ్వబోతోంది. సరి, మీరు అన్నట్టు అక్కడ ఒక మంత్రి, అక్కడ ఒక 2-time ఎమ్మెల్యే. మరి 2-time ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యువెన్సీని ఎంత డెవలప్ చేసి ఉండాలి? డెవలప్ అయింది ఏమిటి? కాన్స్టిట్యువెన్సీ కాదు, ఆయన మంత్రి గారి రెస్టారెంట్స్, మంత్రి గారి ఇళ్ళు, మంత్రి గారి ల్యాండ్స్, మంత్రి గారి బార్స్. మరి మంత్రి గారి బార్స్ ఇంప్రూవ్ చేయడానికి ఎలెక్ట్ చేసుకోలే కదా ఓటర్స్ వాళ్ళని. సో ఇప్పుడు ఈసారి ఓటర్స్ కూడా చాలా అవగాహన ఉంది. వాళ్ళు చేసిన ఓటు వాళ్ళకి ఎంతవరకు మేలు చేసింది అనేది వాళ్ళకి అర్థమవుతోంది. వాళ్ళు చేసిన ఓటు మార్చుకోవాలని కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ఓటర్సే మేము పదయాత్ర చేస్తున్నాం. ఎన్నో నెలల నుంచి అక్కడ వేలాది మందితో కలిసాం. వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు, ఈసారి మేము రెడీగా ఉన్నాం, వీ వాంట్ కాంగ్రెస్, వీ వాంట్ మార్పు ఇక్కడ సనత్ నగర్లో అని. అందుకనే ఎప్పుడైతే మీరు అడుగుతారో ఒక మంత్రి గారిని ఢీకొంటున్నారు అని, మీలాంటి జర్నలిస్ట్ ఎవరైతే గ్రౌండ్ మీద ఉంటారో, ఎప్పుడు మీరు అక్కడ కనిపిస్తూ ఉంటారు, మీలాంటి వాళ్ళు అక్కడ తిరుగుతుంటారు, మీకు నేను చెప్పనక్కర్లేదు ఆయన కంటే ఎంత విసిగిపోయారు ప్రజలు. ఆయనే కాదు, బీఆర్ఎస్తో కూడా విసిగిపోయారు ఈ రిజల్ట్స్లో మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇక మాజీ ముఖ్యమంత్రి మనవడు ఆదిత్యారెడ్డి కాకుండా మీకు ఇచ్చారు, సో ఆ బాధ్యతను మీరు నెరవేరుస్తారా, గెలిచి పార్టీకి బహుమానంగా ఇస్తారా? నేను అదే అన్నా కదా, నేను అధిష్టానానికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు పనిని గుర్తించారు, అందరూ పనిచేశారు, మేమందరం ఒకడమే, మేమందరం ఒకటే కుటుంబానికి, డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ అందరికీ ఏదో ఎవరి ప్రతి వాళ్ళకి ఒక మంచి పాస్ట్ ఉంది, పని చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకనే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. కాంగ్రెస్ స్పెషాలిటీ అండి, అది సరిగ్గా చూడాలి మనం. ఏంటంటే కాంపిటీషన్, కాంపిటీషన్లోనే బెస్ట్ పీపుల్ వస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ హౌ ప్రజలకు ఎదురకుండా అందరికంటే బెస్ట్ క్యాండిడేట్ నుంచోవాలని మా ప్రయత్నం. బెస్ట్ క్యాండిడేట్ అంటే లెవెల్స్లో కాదు, నేను చెప్పేది అన్ని వర్గాల్ని ఏమంటారు సాత్ లేకే జానే వాళ్ళ, సంబడి హూ క్యాన్ బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్, ఎసా కోయి ఇన్సాన్ జో సారే జితనే భీ సెగ్మెంట్స్ హై పాపులేషన్ కే సబ్కో రిప్రజెంట్ కర్ సకే, వో కోషిష్ హోతీ హై కాంగ్రెస్ కి హమేషా. సో అలాంటి ట్రై చేసినప్పుడు అధిష్టానం, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే కన్సిడర్డ్ మీ. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ఇక 2-3కే పరిమితమైన కార్పొరేట్ సీట్లకు, ఈసారి ఖచ్చితంగా బీజేపీకి గత జిహెచ్ఎంసిలో మంచి పట్టు ఉంది, ఈసారి కూడా గ్రేటర్ హైదరాబాద్లో మేమే గెలుస్తాం అనేది బీజేపీ వ్యక్తం చేస్తాం. ధీమా, మీరేం చెప్తారు? ఏ పార్టీ అయినా ఏమైనా అనుకోవచ్చు, ఊహించడంలో ఊహలకి ఏమి హద్దులు ఉండవు, కానీ వాస్తవం అనేది మన ఊహలతో మారదు. బీజేపీ ఊహించుకోవచ్చు మేమేమిటో చాలా గొప్ప పనులు చేస్తామని, కానీ వాస్తవం అలా లేదు. మేము తిరుగుతున్న వాళ్ళని, గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళని అడగాలి. బీజేపీ మా వాళ్ళు మాకు కనిపించరు గ్రౌండ్ మీద, వాళ్ళు ఏం ధీమా తీసుకుని అలా అంటున్నారో మాకు తెలియదండి. కాంగ్రెస్ అయితే మేము వీధి గలీ గలీలో వీధి వీధిలో ఉంటాం కాబట్టి చెప్తున్నాం, అక్కడైతే మాకు బీజేపీ వాళ్ళు కనిపించరు. అక్కడ మాకు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటాం, మా పని మంచి పని ఏదైనా చేస్తుంటే అడ్డుకుంటాం తప్ప అసలు మిగతా ఏ పని చేస్తూ వాళ్ళు కనిపించరు. సో ఈ పార్టీలు ఎప్పుడైతే మేము గెలుస్తామో అంటే మాకు కూడా అనిపిస్తుంది, వీళ్ళు ప్రజల్ని ఎంత లైట్గా తీసుకుంటున్నారు, ప్రజల్ని వీళ్ళు ఎంత లైట్గా తీసుకుంటున్నారు, భయపెట్టించి లేకపోతే ఏమన్నా థ్రెటన్ చేసి ఓట్లు తీసుకుంటే అది డెమోక్రసీ కాదు, అది గెలుపు కాదు. ఎక్కడ మీకు అక్కడ అభ్యర్థి ఎవరు అంటే ఎవరి మీద పోటీ ఉండబోతుంది? తలసాని శ్రీనివాస లేకపోతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరితో గట్టి పోటీ ఉండబోరు? నా ఉద్దేశంలో అన్యాయం మీద, ప్రజలకు అయ్యే అన్యాయాలు వాటి మీద పోటీ ఉండబోతుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు? 6 గ్యారంటీలు ప్రకటించారు, సో ఇప్పటికే మేనిఫెస్టో కూడా విడుదల చేసింది బీఆర్ఎస్ సంబంధించి, సో ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోతారు 6 గ్యారంటీలు? మాకు 100 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. సంక్షేమ పథకాలని ప్లాన్ చేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి గడప గడపకి వెళ్ళి సంక్షేమ పథకాలని ఇవ్వడం, ఇళ్ళు వేల 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 ఇళ్ళు తెలంగాణలో పంచిపెట్టడం, లక్షల కోట్లు చేసే భూములు ఫ్రీగా పేదలకి పంచిపెట్టడం, ఇదంతా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాకు తెలుసు సంక్షేమ పథకాలు కానీ ఇంకేం ప్లాన్స్ స్కీమ్స్ ఉంటే వాళ్ళని ప్రజల దాకా ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి అని. మేము చెప్తుంటే కూడా వాళ్ళు మా మీద ఎక్కువ నమ్మకం, ఎందుకంటే మా హిస్టరీ చూసి, మా పాస్ట్ గవర్నమెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి,
ఈ పాస్ట్ గవర్నమెంట్ 9 ఏళ్ళగా పర్ఫార్మెన్స్ చూసి ఎవరికి దేని మీద నమ్మకం రావట్లేదు. ఒకటే క్వశ్చన్ ప్రతి వాళ్ళు అడిగేది, మాకు మీరు హామీలు ఇచ్చి మీరు ఎందుకు అమలు చేయలేదు, మమ్మల్ని ఎందుకు మోసగించారు. ఈ మాటకి బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ ఉందా? ఏమన్నా మీరంటారు ఏ పాయింట్ మీద మనం ఫైట్ చేస్తామని? ప్రజల నమ్మకం మీద, ప్రజల అభిమానం మీద, ప్రజల ప్రేమ మీద. ఇదే కావాలి కాంగ్రెస్ పార్టీకి. అందుకనే మేము ఈ ఎలక్షన్ సిద్ధాంతాల మీద ఫైట్ చేస్తాం. సో మీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అనౌన్స్ చేశారు, డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, అధికారంలోకి రాబోతున్నాం, సంతకం పెట్టబోతున్నాం అన్నారు. సో నిజంగా ఆయన అన్న మాట నెరవేరే అవకాశం ఉందా? మామూలుగా రేవంత్ అన్న అన్న ప్రతి మాట నెరవేరుస్తుంది, కాబట్టి ఇది కూడా అవుతుందని నా నమ్మకం. మాకు ప్రజలంటే నెంబర్స్ కాదండి, ప్రజలంటే నెంబర్స్ కాదు, ప్రజలంటే అభిమానం. ఎంత నెంబర్స్ వచ్చినా మేము అభిమానం, ప్రజల అభిమానం మాతో ఉందని నాకు పూర్ణ నమ్మకం. మొత్తం మీద కోట నీలిమ గారు మాత్రం ఖచ్చితంగా సనత్ నగర్ ఆ నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో ఇక గెలుపొందుతాను, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటివరకు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ప్రజలంతా కూడా ఆ అభివృద్ధి చేసేటువంటి నాయకురాలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సనత్ నగర్ ఆ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాను, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, మేము ప్రకటించిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తారు, ఇక డిసెంబర్ 9న అధికారంలోకి వస్తామన్నటువంటి ధీమాన అయితే మనకు సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట నీలిమ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.